ఇప్పుడు నొక్కాడు, మీరు ఏం చేస్తారంటే మొదటి నుంచి రండి మళ్ళీ. మొదటి నుంచి ఊరక ఫాస్ట్ వెళ్ళిపో. అవు ఇప్పుడు నొక్కాడు ఒకటి నుంచి స్టార్టింగ్, 1 నుంచి వచ్చేసేయండి సార్. ఒకటి నుంచి చెప్పండి సార్. రికార్డింగ్ అవ్వకపోతే ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ సార్, సార్ చెప్పింది కరెక్ట్. స్టార్టింగ్ నుంచి రండి. స్టార్టింగ్ నుంచి చెప్పండి సార్. స్టార్టింగ్ నుంచి అంటే మీరు చూసుకోవాలి కదా రికార్డింగ్. సార్ ఫస్ట్ పార్టీ ఏలో ఫస్ట్ డాక్యుమెంట్ సార్. పార్టీలో చెప్పు, చదువు చెప్పండి. పార్టీలో ఫస్ట్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఆఫ్ సొసైటీ రిజిస్ట్రేషన్, సొసైటీ రెన్యువల్. సొసైటీ రిజిస్ట్రేషన్ రెన్యువల్ రీసెంట్గా ఎప్పుడు అండి రెన్యువల్ డేట్? 2/3/2021 సార్. ఓకే చూపించండి డేట్ ఒకసారి. ఓకే అది కవరింగ్ లెటర్ అండి మీరు ఇచ్చింది లేక ఎట్లా? ఓకే సార్, పార్ట్ ఏలో రెండు డాక్యుమెంట్ చూపించండి. గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఈ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కదండి సొసైటీ. చెప్పండి సార్, స్పీక్ టు మీ సార్, మాట్లాడాలి మీరు సార్. ఐ థింక్ అది డ్యూ ఉంది కదా, డ్యూలో రాసేయండి చారి గారు. గవర్నింగ్ బాడీ మెంబర్ రీసెంట్ డేట్ ఇవ్వలేదు కాబట్టి అది డ్యూ కాదు. దాని అండర్టేకింగ్ లెటర్ ఫర్ రీసెంట్ గవర్నింగ్ బాడీ మెంబర్ మీరు ఇవ్వలేదు, దానికి మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ గారు ప్లీజ్ మీ ఎప్పుడుంది 13/7/2020 ఒక గవర్నింగ్ బాడీ పెట్టి దాని ఒక అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి. అంటే 13/7/2020 లెటర్ పెడుతూ ఫ్రెష్ గవర్నింగ్ బాడీ మీటింగ్ పలానా రోజు జరిగినట్టుగా మీరు ఇస్తామన్నట్టుగా మీరు 1 వీక్ లో మీరు చెప్పి ఇవ్వండి. అది కామెంట్ కింద రాసుకోండి అండర్టేకింగ్ లెటర్. నెక్స్ట్ 3 అండి, పర్మిషన్ ఆర్డర్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ. జిఎంఎస్ నంబర్ 3369. ఇది 3369? అవును సార్. ఎప్పుడు డేటెడ్ ఎప్పుడు అండి? డిపార్ట్మెంట్ డేటెడ్ చెప్పండి. డేటెడ్ 20/21/1964. ఓకే సార్. ఓకే రైట్ ఫైన్ సార్. నెక్స్ట్ ఫస్ట్ అఫిలియేషన్ ఆర్డర్. ఫస్ట్ అఫిలియేషన్ ఆర్డర్ ఆంధ్ర యూనివర్సిటీ సార్. ఆంధ్ర యూనివర్సిటీ ఎప్పుడు అండి? డేటెడ్ 30/12/76. ఎప్పుడు, ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ అండి ఇది? ఆంధ్ర యూనివర్సిటీ సార్. ఓకే ఆంధ్ర యూనివర్సిటీ. 1976 అని ఉంది, 4/12/96 అదేంటి? సిండికేట్ రెసల్యూషన్ అది అక్కడదా? అవును సార్. ఓకే నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఈఓపి ఈఓఏ. ఈఓపి ఈఓఏ ఉండదు సార్. నాట్ అప్లికబుల్ అని రాసుకోండి. నాట్ అప్లికబుల్ సార్. ఆ డాక్యుమెంట్ పెట్టి మీరు నాట్ అప్లికబుల్ అని రాయాలి డాక్యుమెంట్ పెట్టి. ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ లీజ్ అగ్రిమెంట్ అండి. లీజ్ అగ్రిమెంట్ నాట్ అప్లికబుల్ సార్ డ్యూ టు ఓన్ ల్యాండ్ సార్. ఓన్ ల్యాండ్. ఓకే సో అఫిలియేషన్ ఆర్డర్ చూపించండి. కేఆర్యు రీసెంట్ అఫిలియేషన్ ఆర్డర్ సార్. ఎప్పుడు డేటెడ్ ఎప్పుడు అండి? డేటెడ్ 27/1/2021. ఎన్ని కోర్సులు అండి ఇది? యూజీ 16 కోర్సులు సార్. పీజీ? పీజీ 4/2 కోర్సులు సార్. 6 కోర్సులు ఎన్ని డిస్కంటిన్యూడ్? 2 డిస్కంటిన్యూడ్ సార్. మళ్ళీ 4 ఉన్నాయి, 2 అన్నారు కదా వర్కింగ్ లో ఉండేది, 4 ఉన్నాయి ఇప్పుడు. అవును సార్. దాంట్లో ఎంబీఎంసీఏ ఒకటి ఒక లాగిన్ లో ఉంది సార్. అది ఎంకామ్ ఎంఎస్సి కంప్యూటర్స్ డిస్కంటిన్యూ సార్. ఎంబీఏ ఎంసీఏ ఒక లాగిన్ లో ఉంది, ఏఐసిటి కింద వస్తుంది. ఎంకామ్ ఎంకామ్ ఎంఎస్సి కంప్యూటర్స్ డిస్కంటిన్యూడ్ అంతేనా? డిస్కంటిన్యూడ్ సార్. డిస్కంటిన్యూడ్. ఓకే సో ఇప్పుడు ఎన్ని పీజీలు ఉన్నాయి కంప్లీట్ గా? 2 పీజీలు ఉంటాయి సార్. 2+2. ఎంబీఏ ఎంసీఏ కెమిస్ట్రీ కూడా చూపిస్తున్నారు అక్కడ. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ సార్. 2 పీజీలు ఉంటాయి సార్. ఓకే 4 పీజీలు ఉన్నాయి అయితే. మొత్తం 4 పీజీలు ఉంటాయి సార్. అది చెప్పాలి మీరు. ఓకే 4 పీజీలు. ఓకే నెక్స్ట్కి వెళ్ళండి సార్. ల్యాండ్ డాక్యుమెంట్ వెళ్ళండి. నెంబర్ 8 సార్, పార్టీ ఏలో నెంబర్ 8. నెంబర్ 8 కాపీ ఆఫ్ ల్యాండ్ డాక్యుమెంట్ సార్. ఎంత జిఓఎంఎస్ ఎంత? నెంబర్ 3184. ఓకే డేటెడ్? న్యూ డేటెడ్ 7/9/1918. ఓకే సర్వే నెంబర్ ఎంత అండి? ఎన్టీఎస్ నెంబర్ 11/A1/A2. ఓకే A1 A2. నెక్స్ట్ అండి. కాసరా ప్లాన్ సార్. ఎన్నోది నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పు సార్. నెంబర్ సార్ నెంబర్ 9 సార్, కాసరా ప్లాన్ సార్. కాసరా ప్లాన్ చూపించండి. ఇప్పుడు డేటెడ్ ఎప్పుడు అండి ఇది? 24/3/2008 సార్ ఇచ్చింది. 24/3/2008. ఇది కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన వాళ్ళు ఎవరండి?
తహసీల్దార్ విజయవాడ అర్బన్ సార్. ఎక్కడ ఎక్కడ తహసీల్దార్ విజయవాడ? ఎక్కడ అర్బన్? అర్బన్ అంటే విజయవాడ ఏంటి? విజయవాడ అర్బన్ సార్, ఒకళ్ళే ఉంటారు సార్ అప్పుడు. ఓకే, సో ఇది రీసెంట్ లేదండి, కాస్ట్ అప్లైనా పాతది? అవును సార్, ఓల్డ్ ఓల్డ్ డాక్యుమెంట్, ఓల్డ్ డాక్యుమెంట్. ఓల్డ్ ఓకే. సో దీంట్లో అన్ని డాక్యుమెంట్లు సెక్రటరీ కరస్పాండెంట్ సైన్ సంతకం ఉంది కదండి, అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసింది ఉంది సార్, ఆల్రెడీ సబ్మిట్ చేసాము. ఆ కాపీ ఆస్టిస్ పెట్టండి. దీంట్లోనే ఈసీ కూడా దీంట్లోనేనా? ఆ నెక్స్ట్ ఈసీ సార్, నెంబర్ 10 సార్. అన్న మనం 11 అని రాసుకున్నాం. 10 సార్ ఈసీ. మనం 11 అని రాసుకున్నాం ఇక్కడ. ఈసీ డేటెడ్ ఎప్పుడండి? డేటెడ్ ఎప్పుడండి? డేటెడ్ ఎప్పుడండి? ఒక్క సెకండ్ సార్. 3/9/2021 సార్. 3/9/2021 ఓకే ఫైన్. డేటెడ్ చూపించాలి నాకు, చూపించాలి ఇక్కడ. ఓకే ఓకే ఓకే. సో ఎవరి పేరు మీద ఉందండి ఇది? ఎవరి పేరు మీద ఉందండి? ఎస్కేపీ హిందూ హై స్కూల్స్ కమిటీ సార్, విజయవాడ. ఎస్కేపీ హిందూ హై స్కూల్ ఇదంతా ఆ దానికి ఉందా? ఇప్పుడు మొత్తం మీవి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి? శ్రీ శ్రీమతి సార్. సార్ ఇప్పుడు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ సార్ మీవి అన్ని మొత్తం కలిపి? ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ మీవి అన్నిటికి మొత్తం? క్యాంపస్ ఒకటే, సొసైటీ సొసైటీ కింద ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని అడుగుతున్నాను. 8 సార్, బయట ఉంటాయి సార్. అన్ని 8 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? అవును సార్, ఓవరాల్ గా 8 అన్ని బయట ఉంటాయి సార్, ఇక్కడ మాత్రం ఇది ఉంటది. ఓకే ఓకే. సో మీ డిగ్రీ కాలేజ్ మాత్రం ఒకటే ఉంటది దాని కింద, అంతేనా? కేవీఎన్ ఒకటే ఉంటుంది. నెంబర్ 11 చెప్పండి. నెంబర్ 11 సార్, ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ప్రొసీడింగ్స్ ఇష్యూడ్ బై ద సెక్రటరీ కరస్పాండెంట్ సార్. ఏముంది? 10 ఏకర్స్ ఇచ్చినట్టు రాసిందా? సర్వే నెంబర్ 11A1A2 జియో నెంబర్ 4. ఏంటండి 4.11 ఏకర్స్ ల్యాండ్ అలాంటి ఏంటిది? 4.11 10 ఏకర్స్ లో దాంట్లో మీకు 4.11 ఏకర్స్ ఇచ్చారు. యూజీ కాలేజ్ కింద 4.11 ఏకర్స్ సార్. అది రాయలేదు అక్కడ యూజీ కాలేజ్ అని. పీజీ కింద ఇచ్చారు, యూజీ కింద ఇచ్చారు? పీజీ 1.25 సార్, పీజీ ఎంబీఎంసీ సార్. 1.25 ఏకర్స్. మిగతాది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సార్ బ్యాక్ సైడ్. అది అది దానికి అదే ఒకే ప్రెమిసెస్ లో ఉందా? సెపరేట్ సార్ అది బ్యాక్ సైడ్. అదెంత అదెంత? అది 5 ఏకర్స్ సార్. ఇలో 5 ఏకర్స్. 5 ఏకర్స్ ఎందుకంటే మీరు 10 ఏకర్స్ అని మీకు దీంట్లో చూపిస్తున్నారు. దీంట్లో 3 ఉన్నాయి. ఈ 3 3 సర్వే నెంబర్లు చెప్పాలి నాకు. 3కి ఎందుకంటే ఓకే సర్వే నెంబరా? ఓకే అవును సార్. సరే నెక్స్ట్ చెప్పండి. డేటెడ్ చెప్పండి. డేటెడ్ చెప్పండి. 11 డేటెడ్ చెప్పండి. అలాట్మెంట్ ఎంత? ఇప్పుడు డేటెడ్ 3/9 సార్. లేటెస్ట్ గా ఒక లెటర్ మన సరంటే ఇంకా దాన్ని ఇచ్చారు. ఓకే రైట్. 12 ఏం చెప్పండి? 12 ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కంప్లీట్ అథారిటీ స్టార్టింగ్ ఆఫ్ బిల్డింగ్ సార్. లేటెస్ట్ 9/9/2009 లో ఉంది సార్. ఎప్పుడండి? 9/9/2009 లో ఉంది సార్. 9/9/2009 ఓకే. అంటే ఏంటి సార్ ఇది? అంటే బిల్డింగ్ అథారిటీ అంటే ఏంటిది? బిల్డింగ్ అథారిటీ ప్రొసీడింగ్ సార్ ఇది. ఏంటి సార్ దీనికి? ఫర్ వాట్ సార్ ఇది? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సార్ ఇది. అంటే ఆర్సీసీ బిల్డింగ్ అని చెప్పడానిక? ఆర్సీసీ బిల్డింగ్ సార్. ఆర్సీసీ బిల్డింగ్ సార్ అని చెప్పడానిక? అవును సార్, ఆర్సీసీ బిల్డింగ్ పర్మిషన్ సార్ ఇది. అంటే మీకు స్ట్రక్చరల్ సౌండ్నెస్ అది నెక్స్ట్ దాంట్లో వస్తుందా? ఉంది సార్, ఉంది సార్, అది కూడా నెక్స్ట్ దాంట్లో వస్తుంది సార్. ఓకే సార్. నెక్స్ట్ చెప్పండి. పాయింట్ నెంబర్ 13 సార్. 13 ఏంటి? బిల్డింగ్ ప్లాన్ సార్ ఇది. డేటెడ్ 9/9/2009 సార్, ఇష్యూడ్ బై కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్. ఏమని యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు సార్ జరిగింది ఇది? ఇంకా అది 2009 దాకా జరిగినవి ఉన్నాయి సార్, లేటెస్ట్. దాని ముందు కూడా ఉన్నాయి సార్. అట్లా కదా. అంటే ఎప్పుడు జరిగింది కన్స్ట్రక్షన్? అంటే ఇన్ని సంవత్సరాలు అని ఉంటుంది కదా దీనిది. అవును సార్. అంటే స్ట్రక్చరల్ సౌండ్నెస్ లో మీరు అలా రాశారు, ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, దీన్ని
దీని ఇయర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అని రాస్తారుగా. అవును సార్, ఇది 3 ఇయర్స్ అని ఇచ్చే సార్ ఇది ఫైవ్ కన్స్ట్రక్చర్ కన్సౌండ్నెస్. ఓకే సార్ చెప్పండి నెక్స్ట్. 13 అయిపోయిందా సార్? ఇదేంటి ట్యాక్స్? ట్యాక్స్ అది నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ సార్. ఇక్కడ ఎన్నోది 14 14 సార్, 14 పాయింట్ నెంబర్ 14 ప్రాపర్టీ ట్యాక్స్. ఎప్పుడు రీసెంట్ ఎప్పుడు డేటెడ్ అది? 2/4/2020 రీసెంట్ లేదు సార్, ఇది 2020. ఇది ఒకటి రీసెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి అండర్టేకింగ్ లైన్స్ ఒకటి. ఓకే సార్ సార్, 2020 లాస్ట్ ఇయర్ సార్, మీరు ఇయర్ ప్రొడ్యూసర్ సార్ సార్ అండర్టేకింగ్ ఒకటి రాసుకోండి సార్ అనుకోండి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? సో ఓకే సార్. నెక్స్ట్ స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికేట్ సార్. చెప్పండి. 15 పాయింట్ నెంబర్ 15 సార్. ఓకే. స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డీన్. ఓకే. స్టూడెంట్ అఫైర్స్ అండ్ సివిల్ వర్క్స్, విఆర్ సిద్ధార్థ కాలేజ్. ఓకే. డేటెడ్ 23/9/2020. అవును, స్ట్రక్చరల్ సౌండ్నెస్ మామూలుగా మున్సిపాలిటీ ఇంజనీర్ తీసుకుంటారు కదా, మున్సిపాలిటీ వాళ్ళను సార్, మున్సిపాలిటీ వాళ్ళను సిద్ధార్థ వాళ్ళు అండర్టేకింగ్ సార్, కొలాబరేషన్ సార్. అట్లా ఉండదు, మీకు మున్సిపల్లోనే ఇంజనీర్స్ వాళ్ళు వాళ్ళు చెప్తారు కదా ఈ బిల్డింగ్ వ్యాలిడిటీ ఇన్ని సంవత్సరాలు, ఇది ఈ బిల్డింగ్ ఇది చెప్తారు కదా. అది లేదా తీసుకోలేదా? అది వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మీరు సిద్ధార్థలో తీసుకోవచ్చు అండి, మా దగ్గర నుంచి వాళ్ళే ఇస్తున్నారు అని చెప్పి అంటేనే అక్కడ తీసుకున్నాం సార్. జనరల్గా ఏంటంటే ఒక బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ వ్యాలిడిటీ ఎవరు సార్ ఇస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు సార్. మరి అదే, మీరు కూడా మున్సిపాలిటీ దగ్గర తెచ్చుకోవాలి సార్ ఒకటి స్ట్రక్చరల్. అలాగే సార్, అలాగే సార్, అది కూడా ఒకటి రాసుకోండి సార్, ఎందుకంటే నా మళ్ళీ మా పైన కామెంట్ రాస్తారు సార్. ఎందుకంటే మీకు అర్థం అవుతుంది అంటే మీకు ఎవరు ఇస్తారో మీకు తెలుసు మాకు తెలుసు బాగా, మళ్ళీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తెచ్చుకుంటే మనం అకాడమిక్స్ వాళ్ళ అకాడమిక్స్ అయిపోతాం. అంటే ఒక థర్డ్ పార్టీ షుడ్ గివ్ ఏ సర్టిఫికేట్ సార్, మై ఒపీనియన్. దీనికి ఒక అండర్టేకింగ్ ఉంది సార్, ప్లీజ్ ఎప్పుడు దాకా వ్యాలిడిటీ ఉంది? 31/3/22 సార్. సార్ స్ట్రక్చరల్ సౌండ్నెస్ వ్యాలిడిటీ ఎప్పుడు ఇచ్చారు సార్? 3 ఇయర్స్ అన్నా సార్. డేటెడ్ ఎప్పుడు సార్? అది డేటెడ్ 23/9/2020 సార్. 23/9/2020. ఓకే సార్. శానిటరీ వచ్చేసి 31/3 మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చారు అంతేకా సార్? ఓకే సార్. సార్ ఎప్పుడు 1 ఇయర్ ఇచ్చాడా? 31/3/22 దాకా ఇచ్చాడు. 22 సార్ ఇచ్చా సార్. ఓకే ఓకే సార్. సార్ 5 సేఫ్టీ సార్. చెప్పండి. 17 17 సార్, పాయింట్ నెంబర్ 17 ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్. చెప్పండి, ఎవరు కంప్లీట్ అథారిటీ ఎవరండి ఇచ్చింది? కంప్లీట్ అథారిటీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సార్, రీజనల్ ఫైర్ ఆఫీసర్, ఫైర్ వింగ్ సార్. ఓకే. డేటెడ్ 15/2/21 సార్. వ్యాలిడ్ డేట్ 12/11/21 సార్. 21 మీకు ఇప్పుడు రెండు విజయవాడలోనే ఉన్నవి, వాళ్ళకేమో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు, మీకు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఫైర్ సర్టిఫికేట్ ఎలాగిస్తున్నాడు అర్థం కావట్లేదు. ఎప్పుడు సార్ డేట్? సార్ రెండు డేట్లు చెప్పారండి సార్ మీరు ఫైర్ సేఫ్టీకి. సార్ సార్ 22/12/11 సార్. 21 వ్యాలిడిటీ అంటే 11th కి, నవంబర్ కి అయిపోతుంది. అవును సార్. మరి అది 15/2/2022 అన్నావు, అదేంటి? 15/2/21 ఇష్యూ చేశారు సార్. ఓ 15/2/21 ఇష్యూ చేశారా? ఓ ఇష్యూడ్ అంతేగా? అంతే సార్. ఓకే రైట్. ఏంటి అంటే మీకు 9 మంత్స్ అయినా వ్యాలిడిటీ ఇచ్చేది వాళ్ళు? వాళ్ళు విజిట్ చేసిన దాన్ని బట్టి ఇస్తారు సార్. అది ఇప్పుడు 15/2/21 ఇచ్చాడు, 12/11/21 అయిపోతుంది. అంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 9 మంత్స్ కే మళ్ళీ దీనికి 1 మంత్ తర్వాత ముందుగా మనం అప్లై చేసుకొని తెచ్చుకోవాలి సార్. సరే సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ప్రొసీడింగ్ ఆఫ్ ద కరస్పాండెంట్ సార్, సెక్రటరీ కరస్పాండెంట్ ప్లే గ్రౌండ్ సార్, పాయింట్ నెంబర్ 18 సార్, 18. ఓకే. ఏమని ఇచ్చారు సార్ ప్లే గ్రౌండ్ కి?
పాయింట్ ఫైవ్ ఎక్స్టెండ్ ఆఫ్ 0.5 ఏకర్స్ ల్యాండ్ అలాంటి కేపిఎన్ కాలేజ్ కేపిఎన్ పీజీ సెంటర్ ఓకే ఫర్ ప్లే గ్రౌండ్ యూస్ ఓకే సార్ డేటెడ్ డేటెడ్ ఎప్పుడు సార్ అది డేటెడ్ ఎప్పుడు 3/9/2021 సార్ 3/9/2021 నెక్స్ట్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 19 సార్ ఏ లెటర్ ఫ్రమ్ సెక్యూరిటీ కరస్పాండెంట్ అలాటెడ్ ఫర్ పార్కింగ్ ఆఫ్ ఏరియా ఓకే సార్ దిస్ ఇస్ సర్వే దట్ 0.25 ఏకర్స్ ల్యాండ్ అలాటెడ్ టు కేబిన్ కాలేజ్ పీజీ సెంటర్ కేబిన్ కాలేజ్ ఫర్ యూస్ ఫర్ పార్కింగ్ ఏరియా డేటెడ్ 3/9/2021 ఓకే సార్ ఇది ఎంత స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సార్ ఎంత స్క్వేర్ యార్డ్స్ వస్తుంది చెప్పరా నాకు ఒకసారి ఈ రెండు ప్లే గ్రౌండ్ పార్కింగ్ స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ ఫీట్ టు స్క్వేర్ యార్డ్ స్క్వేర్ మీటర్స్ చేశాను సార్ అది ఒకసారి ఎందుకంటే మాకు సాఫ్ట్వేర్ లో వీ నీడ్ టు గివ్ స్క్వేర్ యార్డ్ 1200 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సార్ 0.25 0.25 కి 1200 0.5 కి 2400 సార్ ఓకే నెక్స్ట్ 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 ఫోటో ఆఫ్ ద బిల్డింగ్ సార్ ఎప్పుడు 20 నెంబర్ చెప్పండి ఆ పాయింట్ నెంబర్ 20 ఫోటో ఆఫ్ ద బిల్డింగ్ సార్ ఓకే ఓకే వెరీ గుడ్ పాయింట్ నెంబర్ 21 లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ సార్ ఇచ్చారా ఇచ్చేసాను సార్ ఆల్రెడీ కాపీ ఒరిజినల్ కాపీ సార్ సబ్మిట్ చేశాను సార్ ఎంత 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 మంది స్టూడెంట్స్ మొత్తం 1156 అంకా సార్ 3 ఇయర్స్ సార్ శాంక్షన్డ్ ఎంత అడ్మిటెడ్ ఎంత చెప్పండి శాంక్షన్డ్ ఎంత 1156 శాంక్షన్ సార్ ఓకే అడ్మిటెడ్ అడ్మిటెడ్ 1055 సార్ 1055 డెఫిషియన్ అంటే ఎంత ఎంత మంది తగ్గారు ఆల్మోస్ట్ 95 డెఫిషియన్సీ ఓకే రైట్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 21 స్టూడెంట్స్ ఆఫ్ కోర్సెస్ 21 నే చెప్పారు కదా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని 22 సార్ ఇప్పుడు చెప్తుంది నెంబర్ 22 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఈచ్ కోర్స్ అని చెప్పి ప్రిఫార్మ్ ఇచ్చారు సార్ 2016 టు 2021 వరకు సబ్మిట్ చేయమన్నారు ఆల్రెడీ ప్రిఫార్మ్ సబ్మిట్ చేశాను సార్ చెప్పండి ఎప్పుడు చేశారు మొత్తం ల్యాబ్స్ కి ఎంతెంత ల్యాబ్స్ కి ఇచ్చారు మొత్తం మొత్తం ఓవరాల్ ల్యాబ్స్ కి ఎంత ఇచ్చారండి ఓవరాల్ ల్యాబ్స్ కి ఫిజిక్స్ కెమిస్ట్రీ కి ల్యాబ్స్ కి ఎంతెంత స్పేస్ ఉంది ఫిజిక్స్ కి 3.38 స్క్వేర్ మీటర్స్ సార్ స్క్వేర్ యార్డ్స్ చెప్పండి సార్ స్క్వేర్ యార్డ్స్ చెప్పండి సరే కానీ చేసండి కిందికి రండి కిందికి రండి కిందికి రండి నెక్స్ట్ సార్ లిస్ట్ ఆఫ్ ఈక్విప్మెంట్ ఫర్ సెపరేట్ ల్యాబ్స్ వైజ్ వైజ్ ఈచ్ ల్యాబ్ కి ఇచ్చాం సార్ అది సబ్మిట్ చేసాము నెంబర్ ఏంటి నెంబర్ ఏంటి నెంబర్ లిస్ట్ పాయింట్ నెంబర్ 2.2 సార్ 2.2.1 ఇదా లిస్ట్ ఆఫ్ ల్యాబ్ ఈక్విప్మెంట్ 2.2 ఈక్విప్మెంట్ అవును సార్ ఈక్విప్మెంట్ ఏంటి ఎంత పర్చేస్ చేశారు ఎంత ఓవరాల్ లిస్ట్ ఆల్రెడీ ఒరిజినల్ కాపీ సబ్మిట్ చేశాను సార్ యూనివర్సిటీలో నాకు చెప్పు స్వామి ఓవరాల్ గా ఎంత ఈక్విప్మెంట్ ఉంది రీసెంట్ గా ఎంత పర్చేస్ చేశారు ఓవరాల్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత సరే కిందికి రండి కిందికి రండి కిందికి రండి నెక్స్ట్ వన్ కెమికల్స్ అండ్ గ్లాస్ వేస్ అది కూడా ఆల్రెడీ సబ్మిట్ చేశాను సార్ అది సెపరేట్ గా ఇవ్వమంటారు సార్ అది కూడా మీరు ఏమన్నా కొత్త ఏమండి మీరు సబ్మిట్ చేశారు మీ దగ్గర పర్చేస్ చేసిన రిసిప్ట్ లేదా బిల్స్ ఇన్వాయిస్ పర్చేస్ చేసిన ఒరిజినల్ రిసిప్ట్ ఉందా లేదా ఇన్వాయిస్ సార్ అది చూపించు అలాగే సార్ ఒకసారి చూపించండి ఇన్వాయిస్ కాపీ అయిపోయా పని ఏముంది అందులో
2021 లో లైబ్రరీ కెమికల్స్ ఎక్విప్మెంట్ కెమికల్స్ ఎక్విప్మెంట్స్ కంప్యూటర్స్ మీరు ఏమన్నా కొనుక్కొని ఉంటే వాటికి రిసిప్ట్లు ఉంటే వాటిని చూపించేసేయండి. మీరు ఆల్రెడీ యూనివర్సిటీలో సబ్మిట్ చేశారు, నో ప్రాబ్లం. ఓకే సార్, జస్ట్ ఆన్లైన్ లో ఒరిజినల్ చలానా చూపించండి, అయిపోయాయి. పాయింట్ నెంబర్ 4 సార్, ఫోటో ఆఫ్ ఈచ్ ల్యాబ్ సార్. 3 ఏంటి? కెమికల్ సార్, అదే సార్, ఇప్పుడు ఫోటో అడిగారు కదా, అది బిల్స్ అడిగారు కదా సార్. 3 కెమికల్స్, 4 ఏంటి? 4 ల్యాబ్స్ సార్. లాస్ట్ ఫోటో ఫోటో ఆఫ్ వాట్? ఫోటో ఆఫ్ ఈచ్ ల్యాబ్ సార్. ఏది ల్యాబ్ ఫోటో కనపట్లేదు, ఓపెన్ చేయండి డాక్యుమెంట్, సరిపోద్ది. కంప్యూటర్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, బాటనీ ల్యాబ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 సార్, లిస్ట్ ఆఫ్ లైబ్రరీ బుక్స్ ఇన్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్ సార్. 3 లైబ్రరీ బుక్స్ సార్. కెమికల్స్ ఎన్ఎస్ 28 సార్. బాబు నువ్వు 3-4 సరిగ్గా చెప్పట్లేదు నాకు. 3 కెమికల్స్ ఆ లైబ్రరీయా సార్? ఇప్పుడు 2-3 ఆగింది సార్, ఆ బిల్స్ చూపించుకోండి సార్. 2-3కి లాస్ట్ లో చూపించు, ఇప్పుడు ఫోటో ఫోటో కదా, నెక్స్ట్ 5 చూపించు. 5 ఏంటి? లైబ్రరీ సార్, లైబ్రరీ సార్. 5 లైబ్రరీయా? నో సార్, కాదు సార్, 4-3 అవ్వలేదు సార్. ఇక ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు సార్? ఇప్పుడు 4 ఏంటి? ఫోటో ఫీచ్ లైబ్రరీ, లైబ్రరీ అయిపోయింది కదా. 2-4 సార్, 2.4 సార్. అది మరి నువ్వు అటు చెప్పట్లేదు, నువ్వు పాయింట్ చెప్పకపోతే నేను నీకు తెలుసు కదా, నేను ఫస్ట్ చెప్పిందే నీకు. అది 2.4 అని చెప్పు స్వామి. 2.4 అయిపోయింది సార్, అది కంప్లీట్ అయిపోయింది ల్యాబ్స్. 2.4 కంప్లీట్. ఇప్పుడు ఏంటి, ఎన్నో పాయింట్ ఇది? నెక్స్ట్ 3 పాయింట్ వస్తున్నాం సార్. 3 ఏంటి? లిస్ట్ ఆఫ్ లైబ్రరీ బుక్స్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్ సార్. లిస్ట్ ఆఫ్ లైబ్రరీ బుక్స్ చూపించు, చూపించు, చూపించు. తర్వాత ఎంత కార్పొరేట్ ఏరియా ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్, ఎంతమంది లైబ్రరీలో, లైబ్రరీలో వర్కింగ్ పీపుల్ ఎంతమంది? 6 సార్. ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి? 12 సార్. ఎంతమంది, ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి లైబ్రరీ? డెల్నెట్. ఎన్ని ఉన్నాయి చెప్పు, నా పేర్లు వద్దు. ఎన్ని ఉన్నాయి? సాఫ్ట్వేర్ ఒకటే ఉంది సార్, లైబ్రరీ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఒకటి. తర్వాత బార్కోడింగ్ ఉందా? బార్కోడింగ్ ఉంది. బార్కోడింగ్ ఉందా? తర్వాత ఈ కార్పెట్ రీడింగ్, రీడింగ్ రిఫరెన్స్ లైన్ ఉన్నాయి, రీడింగ్ లైన్ ఉన్నాయి బుక్స్? రిఫరెన్స్, రిఫరెన్స్ 4984, టైటిల్స్ సార్. ఓకే, రీడింగ్ లైన్ ఉన్నాయి? రీడింగ్ లో వచ్చేసి 30,000 సార్. మరి అన్ని 59,000 లేవు కదా, మరి ఇక్కడ చూసి 59,000 టైటిల్స్, టైటిల్స్ సార్. ఓకే, టైటిల్స్ అవి, ఓకే, టైటిల్స్ సార్. సరే, తర్వాత ఈ కార్పెట్ ఏరియా చెప్పవా నాకు, స్క్వేర్, స్క్వేర్ యార్డ్స్ చెప్పవా, ఎంత లైబ్రరీ ఎంత ఎంత ఏరియాలో ఉందో. లైబ్రరీ అని చెప్పలేడా, నోటికి చెప్పలేడా లైబ్రరీ అని, ఎంత ఎంత సేఫ్టీలో ఉందని చెప్పలేడా? కాలేజ్, కాలేజ్ 1975 బాబు, నువ్వు న్యూలీ అపాయింట్, నువ్వు హిస్టరీ తెలుసుకోవాలి కదా బాబు.
అన్నాచారి హలో అన్న చెప్పన్న అన్న చెప్పన్న అన్న లిస్ట్ ఆఫ్ బుక్స్ ఏమన్నారు చెప్పమన్న ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం ఏం బుక్స్ కొన్నారు పర్చేస్డ్ లిస్ట్ ఆఫ్ బుక్స్ అంటే ఈ సంవత్సరం కాపీ ఎన్క్లోజ్ అన్నాడు అన్న అన్న కాపీ ఎన్క్లోజ్ అన్నాడు కాపీ ఎన్క్లోజ్ అని రాశాడు కాపీ ఎన్క్లోజ్ కాదు రిసిప్ట్ చూపించు మనం బుక్స్ కొన్న రిసిప్ట్ బుక్స్ కొన్న ఇన్వాయిస్ చూపించాపా బిల్ బుక్స్ ఇన్వాయిస్ ఎరా ఏటి ఫోటో కాపీ పెట్టాయా జూమ్ చేసి చూపించు జూమ్ చేసి మీరు ఆ డాక్ పీడిఎఫ్లకి ఫైల్ నేమ్ ఇచ్చినట్టయితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండేది మీరే అన్ని పీడిఎఫ్ చేసేసి ఒక ఫోల్డర్లో పడేశారు దానికి ఫైల్ నేమ్ ఇవ్వాలి ఆ పీడిఎఫ్కి ఓకే ఏంటిది ఏం బుక్స్ కొన్నారు ఇది చేంజ్ యువర్ డివైస్ లొకేషన్ చేంజ్ యువర్ డివైస్ లొకేషన్ యాక్సెషన్ రిజిస్టరు సార్ స్టూడెంట్ లైబ్రరీ రిజిస్టరు మాస్టర్ టైం వేస్ట్ అయిపోతుంది మీరు తర్వాత చూపిస్తున్నారు నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళండి నెక్స్ట్ లైబ్రరీలో స్టూడెంట్ అటెండెన్స్ రిజిస్టర్ ఏది సరే శాంతి గ్రూప్ లైబ్రరీలో స్టూడెంట్స్ అటెండెన్స్ రిజిస్టర్ గేట్ రిజిస్టర్ గేట్ రిజిస్టర్ యాక్సెషన్ రిజిస్టర్ ఏది యాక్సెషన్ రిజిస్టర్ యాక్సెషన్ రిజిస్టర్ ఇప్పుడు బాగు ఫోర్ ఏంటి ఫోర్ చెప్పు లిస్ట్ ఆఫ్ జర్నల్స్ చెప్పు వచ్చి పైన ఇచ్చేసి పైన మీటింగ్ లో నేను ఇచ్చేసి సార్ పాయింట్ నెంబర్ సిక్స్ సార్ ఫిఫ్త్ ఏంటి ఫిఫ్త్ లైబ్రరీ సార్ ఇప్పుడు చూపించండి సార్ బాబు నువ్వు ఏ నాకు ఈ పాయింట్ అర్థం కావట్లేదు ఇప్పుడు 2.1 లిస్ట్ ఆఫ్ ల్యాబ్ రిక్వైర్ 2.2 ఎక్విప్మెంట్ 2.3 కెమికల్స్ లైబ్రరీ 2.4 ఫోటో 3 వచ్చేసి లిస్ట్ ఆఫ్ లైబ్రరీ బుక్స్ 4 ఏంటి లిస్ట్ ఆఫ్ జర్నల్స్ 5 ఏంటి జర్నల్స్ సార్ 4 లిస్ట్ ఆఫ్ జర్నల్స్ అన్నావు అవును సార్ 5 ఏంటి అంటున్నా 5 ఏంటి 5 ఫర్ లైబ్రరీ సార్ ఫోటోగ్రాఫ్ లైబ్రరీ జిరాక్స్ కాపీ అటెండెన్స్ రిజిస్టర్ ఓకే ఫోటో కాపీ జిరాక్స్ అటెండెన్స్ రిజిస్టర్ ఇవన్నీ పెట్టి చూపించారా మరి అక్విటెన్స్ లైబ్రరీ చూపించారా మరి అటెండెన్స్ ఇష్యూ రిజిస్టర్ జిరాక్స్ కాపీని చూపించారా జిరాక్స్ కాపీను యాక్సెషన్ రిజిస్టర్ చూపించాం సార్ సరే నెక్స్ట్ చూపించండి నెక్స్ట్ 6 ఆ 6 సార్ సెమినార్ హాల్ సార్ సెమినార్ హాల్ ఎంత 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 సేఫ్టీలో ఉంది ఎంత స్క్వేర్
ఎంత ఎస్ఎఫ్టీలో ఉంది? 4800 సార్. ఏంటి ఎస్ఎఫ్టీయా లేక స్క్వేర్ యార్డ్ చెప్పు. స్క్వేర్ యార్డ్ స్క్వేర్ మీటర్స్ ఎంత ఉంది? స్క్వేర్ మీటర్స్ ఎంత ఉంది? స్క్వేర్ మీటర్స్ 445.93 సార్. 445.93 స్క్వేర్ మీటర్. ఓకే రైట్. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7 సార్, లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో అన్ని ఉన్నాయా వాళ్ళవి రెగ్యులర్ అపాయింట్మెంట్స్? అంటే అన్ని ఉన్నాయి సార్, దాంట్లో ఆఫీస్ సబ్మిట్ చేస్తాం సార్. ఏమైనా చూపించమంటారు అప్పుడు చూపించమని చూపిస్తారు. స్టాఫ్ ఎంత మంది మొత్తం? ఎంత 70 80? 87 సార్. టీచింగ్ ఓకే సార్. సో దీంట్లో నెట్ సెట్ ఎంత మంది అండి? నెట్ సెట్ క్వాలిఫైడ్ ఎంత మంది? పిహెచ్డి 12 పిహెచ్డి సార్. 12 పిహెచ్డి. దీంట్లో నెట్ సెట్ క్వాలిఫైడ్ ఎంత మంది? నెట్ 8 మెంబర్స్ సార్. నెట్ ఆర్ స్లెట్. ఓకే. సో వీళ్ళందరూ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా? ఆల్ సర్టిఫికేట్స్ అన్నీ సెక్రటరీ కరస్పాండెంట్ సైన్ చేశారా? అండ్ సైన్ చేసి సబ్మిట్ చేశాం సార్. ఓకే నెక్స్ట్ 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 ఫైనాన్స్ పాయింట్ నెంబర్ 8 సార్, ఆడిట్ స్టేట్మెంట్ సార్. ఆడిట్ స్టేట్మెంట్ అన్నీ ఉన్నాయా? ఐటీఆర్స్ ఉన్నాయా 3-5 ఇయర్స్వి? ఉన్నాయి సార్. ఐటీఆర్స్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇచ్చిన స్టేట్మెంట్, ఆడిట్ స్టేట్మెంట్. ఓకే. మళ్ళీ శాలరీ అక్విటెన్సెస్ అన్ని త్రూ బ్యాంక్? త్రూ బ్యాంకేనా? త్రూ బ్యాంకే సార్. ఓన్లీ బ్యాంకే. ఓన్లీ బ్యాంకే. ఆ బ్యాంక్ పాస్ బుక్ అవన్నీ పెట్టండి. అలాగే సార్. సరేనా సార్. సరే సార్. నెక్స్ట్ సార్, కార్పస్ ఫండ్ సార్, పాయింట్ నెంబర్ 8 బి. ఓకే చెప్పండి కార్పస్ ఫండ్ గురించి. ఎంత ఉంది? ఎన్నిక ఎంత ఉంది కార్పస్ ఫండ్? 7-7-2. ఎంత సార్? సార్ 21 వచ్చి యూపీజీ సార్. ఏంటి 21? 21 లాక్స్ పీజీ సార్. 21 లాక్స్ పీజీ. యూజీకి 2 లాక్స్ ఉంటుంది సార్. 2 లాక్సేనా? అవును సార్. ఎందుకట్లా? ఎందుకంటే 1975 బిఫోర్ ఉన్న కాలేజీలకి 2 లాక్స్ అని చెప్పి జియో ఉంది సార్. జియో నెంబర్ 354, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డేటెడ్ 24 మార్చ్ 1979 సార్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కంప్లీట్ సార్. 8A 8B అంతేనా? అంతే సార్. ఇప్పుడు సెక్రటరీ కరస్పాండెంట్ దగ్గర నుంచి అండర్టేకింగ్ ఉందా? అండర్టేకింగ్ అంటే అది బాండ్ పేపర్ ఉంది, లాస్ట్ అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ కాపీ ఉంది సార్. అవన్నీ సబ్మిట్ చేశారా? సబ్మిట్ చేశాను సార్. ఎక్కడ ఎక్కడ చూపించావు సార్? అఫిడవిట్ అది టీచర్స్ లిస్ట్ ఆఫ్ టీచర్స్ ఎంత మంది? 70 87 ఉన్నారు. 82 87 సార్. 87 సార్. ఎంతమంది అందులో నెట్ సెలెక్ట్ లేని వాళ్ళు ఎంతమంది? ఉన్నవాళ్ళు 8. 12 పిహెచ్డీస్. 12 పిహెచ్డీస్ సార్. కాదు, నాట్ అవుట్ ఆఫ్ టోటల్ ఫ్యాకల్టీ హౌ మెనీ ఫ్యాకల్టీ డు నాట్ హ్యావ్ పొసెస్డ్ నెట్ సెలెక్ట్ ఆర్ పిహెచ్డీ? 60 సార్. 60 30. ఓకే, అవుట్ ఆఫ్ 87 అంటే ఆల్మోస్ట్ 40% 20 కాదు, నాట్ క్వాలిఫైడ్. 20 నాట్ 30. 20 అవుట్ ఆఫ్ 87. ఓకే, 20 అంటే ఆల్మోస్ట్ 30%. ఎక్కువ మరి నాన్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ కదండి వీళ్ళంతా. సరే, ఏడు వాళ్ళంతా వెళ్ళిపోయారండి? ఏడు స్టాఫ్ వెళ్ళిపోయారు. ఎయిడెడ్ స్టాఫ్ ఎంత మంది సార్ మీ దగ్గర ఉండేవారు? ఎయిడెడ్ 10 ఏం టీచింగ్, 7 ఏం నాన్ టీచింగ్ సార్. 17 సరెండర్ చేశాం ఆర్జేడి గారికి. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు మరి ఎట్లా చేస్తారు సార్? మరి వాళ్ళ ప్లేస్ లో అన్ఎయిడెడ్ తీసేసుకున్నాం సార్. ఓకే ఓకే సార్.
Anna, I want to ask anything, Anna. Please go on. Anna, yes, Anna. Anna. బిల్స్ అన్నారు కదా లైబ్రరీ బిల్స్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది బిల్స్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ సార్ చేస్తాం ఏ చేస్తాం ఇంకోటి ఇదేమో కంప్యూటర్ డిపార్ట్మెంట్ ఇది ఫిజిక్స్ హలో గురుజీ ఒకసారి బిల్ చూపించండి సార్ ఒకసారి ఫిజిక్స్ అన్నా లెట్ అస్ కన్క్లూడ్ అన్న బిల్ చూపిస్తున్నారు చేసిపోయినా ఇప్పుడు లైబ్రరీ యాక్సెషన్ రిజిస్టర్ స్టూడెంట్ రిజిస్టర్ అది పెట్టారా మీరు జూమ్ చేయండి ఓకే సార్ మీరు సార్ ఒకటి సార్ ఒకటి ఒకటి చూసుకోండి సార్ ఒకటి సార్ ప్రిన్సిపల్ గారు సార్ ఓవరాల్గా మీరు స్ట్రక్చరల్ సౌండ్నెస్ కి ఒక అండర్టేకింగ్ సార్ సార్ నెంబర్ టూ అండర్టేకింగ్ గవర్నింగ్ బాడీ రీసెంట్ గా ఒక జరుపుతాము 1 వీక్ లో పిచ్చేస్తాము అనేది ఒక అండర్టేకింగ్ సార్ తర్వాత ఏం సార్ తర్వాత గవర్నింగ్ బాడీ లేటెస్ట్ జరుపుతాం అనేది అండర్టేకింగ్ ఇంకోటి సార్ ఈ సిడి ఇప్పుడు ఇప్పుడు జరిగిన మీటింగ్ ఇన్స్పెక్షన్ సిడి ఒకటి రైట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఏం సార్ ఇది కాకుండా మీరు నిన్న 30 మినిట్స్ మీరు కాలేజీని వీడియో తీసిన సిడి సపరేట్ గా అది ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది సార్ దానికి తోడు ప్రిన్సిపల్ గారు మీ కాలేజ్ ఎదురుగుండా నిలబడి ఫోటో దిగి అదొకటి ఒక ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది సార్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ నిలబడి ఉన్న ఫోటో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది సార్ మిగతా అంతా ఇవి నా క్వైరీ సార్ అన్న కూడా ఇదే క్వైరీ సార్ ఇది మండే మీరు సబ్మిట్ చేసేయండి మాస్టర్ సరిపోద్ది ఓకే గురు గారు మండే ఎవరినన్నా ఫ్యాకల్టీని యూనివర్సిటీ సబ్మిట్ చేసేయండి మేము ఇమీడియట్ గా సబ్మిట్ చేస్తాం ఎందుకంటే రేపు లాస్ట్ డెడ్ లైన్ ఓకే గురు గారు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గురుజీ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సైన్స్ ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అన్న జేస్కేనా అన్న జేస్కేనా శారదా కాలేజ్ నెక్స్ట్ రెడీ ఉందన్న చేద్దామా రెడీ ఉంటే లింక్ పెట్టేసేమని చేసేద్దాం ఓకే మిమ్మల్ని సండే కూడా ఇబ్బంది పెట్టు సారీ గురు నమస్తే థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ సార్ నారాయణ గారు థ్యాంక్ యూ